అందరికీ నమస్కారం. చాలా దినోత్సవాలు జరుగుతున్నాయి, అందులో ఈ మధ్య ప్రపంచ సంగీత దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మనం అంత గొప్ప వాగ్గేయకారులం కాదు, కానీ ఆ పాటలు వింటూ తన్మయత్వం చెందుతూ ఆరోగ్యాన్ని, సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తుల్లో నేను ఒకళ్ళని సగర్వంగా చెప్పగలను. అయితే పాటలు చాలామంది పాడతారు, ఆ పాటలు ఎలా ఉండాలి అనే దాని గురించి మధునాపంతులు సత్యనారాయణమూర్తి గారి ముత్తాత గారు ఓలేటి వెంకటరామశాస్త్రి గారు వారు పద్య రూపంలో పాట ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. అయితే ముత్తాత గారు మధునాపంతులు సత్యనారాయణమూర్తి గారికే తెలుసో తెలీదో, ఆయన నోటి నుంచి విన్నారో లేదో, మరి మీరెలా పాడగలరు అని, సాహిత్యాన్ని ఎలాగైతే పొందుపరిచారో ఆ సాహిత్యాన్ని నాదైన రీతిలో నా గొంతుతో పద్య రూపంలో రాసినటువంటి దాన్ని మీకు ఆలపించి అందిద్దామని ఆ భాగ్యాన్ని అంతిపుచ్చుకునే సౌకర్యాన్ని నేను కలగజేసుకుంటాను. సుస్వరస్థాన విశుద్ధిగా నాదంబు పుట్టించి, సుస్వరస్థాన విశుద్ధిగా నాదంబు పుట్టించి, దానికి ఉద్బోధ తెచ్చి శృతి విలీనంబుగా శోధించి, తన్నాదపూరంబులో రుచి పుట్టజేసి, వర్జ్యంబులను వేడి వరుస ఆరోహణ క్రమమున ఒక కొన్ని కళలు విసరి అందుండి నేర్పుమై అవరోహణమునర్చి, అచ్చోట కొన్ని అలలు తీర్చి, రాగరసక్తిని మనోరంజకముగా పాడగల శక్తి నాకు లభ్యంబుగాదు, ఆలకింపు మీకిష్టమైన ఎడల ఆలకింపకయున్న నీ ఆలపింతు, ఆలకింపు మీకిష్టమైన ఎడల ఆలకింపకయున్న నీ ఆలపింతు అంటూ మనోరంజకంగా పాడగలిగే శక్తి వారికి లేదంటూనే ఎలా పాడితే రాగ రసశక్తి కలుగుతుందో చాలా గొప్పగా చెప్పారు. మరి అంత గొప్పగా చెప్పినటువంటి ఓలేటి వెంకటరామ శాస్త్రి గారికి దీన్ని ఫేస్బుక్లో పెట్టి నా కంటికి కనిపించేలా చేసినటువంటి మా పెద్దలు మధునాపంతులు సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.